డైరెక్టర్ శంకర్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ల మధ్య ఏర్పడిన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి రామ్ చరణ్ సినిమాకు ఎసరు పెట్టేలా ఉందంటున్నారు కొందరు. సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇండియన్ 2 సినిమాపై నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. లైకా ప్రొడక్షన్స్ అధినేతలు తెలుగు హిందీ ఫిలిం ఛాంబర్స్ కు లేఖ రాయటంతో గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే వరకు శంకర్ మరే సినిమాను మొదలు పెట్టకూడదని ఆ లేఖలో లైకా వారు పేర్కొన్నారు. దీంతో శంకర్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన రామ్ చరణ్ పానిండియా మూవీ, రణ్వీర్ సింగ్ అన్నియన్ హిందీ సినిమా ఇబ్బందుల్లో పడ్డాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు ఉన్న ఫలంగా వచ్చిన డోకా ఏమీ లేదంటున్నారు సినీ పండితులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే పనిచేసాలా లేదని, ఒకవేళ పనిచేసినా ఒకేసారి రెండు ప్రాజెక్టులను తెరకెక్కించే సత్తా శంకర్ కు ఉందని వారంటున్నారు. ఇకపోతే ఇండియన్ 2 సినిమా సగ భాగం చిత్రీకరణ ఎలాగో పూర్తయిందని వారంటున్నారు. శంకర్ లైకా ఎపిసోడ్ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.